ఏమిటంతలా బిగుసిపోయారు? ఈ బట్టలు ఎవరై? అసలేం జరిగింది? తమరాజు మాట్లాడవే, చెప్పా. ఆండబాయి సరిద్దురా, ఇల్లు వంటింట్లో కలిసి చూడు, నీకే తెలుస్తుంది. నా ఇంటికి వచ్చి వంట చేసేందుకు ఎవరుగా నువ్వు? ఆ రోజు తాళి కట్టారు, ఇవాళ తలంబ్రాలు పోశారు. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అండి. అసలు ఎవరు అడిగి నువ్వు నా ఇంట్లోకి వచ్చావు? ఎప్పుడు మీరు నా మెళ్ళ తాళి కట్టారో ఆ నిమిషం నుంచి ఇది మీ ఇల్లు కాదు, మనిల్లు. తెలివిగా మాట్లాడు. నీ మెళ్ళో తాళి కట్టింది నీతో సంసారం చేయడానికి కాదు, నీ పొగరనిచ్చేందుకు. నీ మెళ్ళో తాళి కట్టింది నిన్ను నా భారీగా చేసుకునేందుకు కాదు, జీవితాంతో నువ్వు ఎవరికి భారీ కాకూడదని. ఎవరికి భారీ కాకూడదని మీరా పనిచేస్తే నేను మీ భారీగా ఉండాలనే కదా. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపోదామండి. మర్చిపోదాం? ఏమిటి మర్చిపోయేది? నా హార్మోని బద్దలు కొట్టిన విషయం మర్చిపోతాను, నా గుండె పగలగొట్టిన విషయం మర్చిపోతాను, నువ్వు నన్ను కొట్టిన కోడా దెబ్బలు మర్చిపోతాను. కానీ 10 మందిలో నేను చెయ్యని నేరం నా మీద మోపి, నా నిజాయితీ మీద నువ్వు అహంకారంతో వేసిన మచ్చను మాత్రం మర్చిపోలేను. ఆ మచ్చను చెరుపుకోలేను కూడా. చూసారా మావయ్య గారు, భార్యతో మాట్లాడే మాట్లాడు. నువ్వు నీ నక్క వినయాలు. ఇక్కడి నుంచి బయటికి వెళ్తావా, మెడబెట్టి గంటేమంటావా? అగు, ఆ రోజు అంతమందిలో తాళి కట్టిన తర్వాత ఆ అమ్మాయి కాదన్నా నువ్వు కాదన్నా లోకం దృష్టిలో మీ ఇద్దరు భార్యాభర్తలే. ఆ అమ్మాయి నీ పట్ల చేసిన తప్పులన్నిటికీ జీవితానికి సరిపడే శిక్ష వేసి, పాప అమ్మాయి పిచ్చేత్తాపంతో వచ్చి కాపురం చేస్తానంటుంటే కుదరదంటాం. ఎట్టుంటుందో తెలుసా? పూర్తయినా గానీ ఖైదీని జైల్లో ఉంచేట్టు ఎట్టగుంటదో అట్టగుంటది. అబ్బాయ, నువ్వు లోపలికి వెళ్ళాము. అలాగే మావయ్య. ఆగో నాన్న, నా కోపం హద్దులు దాని ముందు అమెరికన్ చనిపోమని చెప్పండి. రైట్, ఆ అమ్మాయి నా కోడలు. ఈ ఇంటి గోడలు బయటకి ఏంటేసే సాంప్రదాయం కాదు. కాకపోయినా ఈ అహంభావం ఇంట్లో బయటకి ఏంటే అవసరం నాకు ఉంది. నేనే గెంటేస్తాను. అమ్మాయి వాడు అలాగంటాడు కానీ నువ్వు లోపల పదమ్మా. ఆయన మాట ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారం నేను ఇక్కడే ఉండిపోతాను మావయ్య గారు. ఆయన ఒప్పుకున్నప్పుడే నేను లోపలికి వస్తాను. ఆ మొగుడికి తగ్గప్రలానవే తల్లి నువ్వు. అబ్బాయా, 5 వింతలలో మొదటి వింత సెయిలింగ్ స్టోన్స్. సెయిలింగ్ స్టోన్స్ అంటే కదిలేరాలు. ఇది వినటానికి కాస్త కొత్తగా అనిపించినా నిజంగా కదిలేరాళ్ళు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ అనే లోయలో కదిలేరాళ్ళున్నాయి. అసలు ఈ ప్రాంతంలో రాళ్ళు నిజంగానే కదులుతాయంట. ఎంతోమంది ఎన్నోసార్లు ఇక్కడ పరిశోధనలు చేశారు. అసలు అవి ఎందుకు కదులుతున్నాయి? ఆ రాళ్లకు ప్రాణముందా, లేకపోతే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఆ రాళ్ళు అలా